రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను దళిత సంఘాల నేతలు ఖండిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చి కల్వకుంట్ల రాజ్యాంగంగా మార్చాలని తపన పడుతున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. రాత్రి తాగిన మత్తు వదిలి కేసీఆర్ వెంటనే ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహ పాదాలకు నమస్కరించి క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తాగిన మైకంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే కొందరు అంటారు సాయినోడు నిజాలు చెప్తాడు, సాయినోడు అన్ని వాస్తవాలు చెప్తాడని, కేసీఆర్ నిజ స్వరూపం మొన్న బయటపడింది, కేసీఆర్ నక్కచిత్తుల వ్యవహారం బయటపడింది. ఏనాడైతే ఆయన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కూనుకున్నాడో ఆ రోజు నుండే కేసీఆర్ మనకి భారత రాజ్యాంగమే అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఈ రోజు కూడా కనీసం క్షమాపణ చెప్పలేని దీనస్థితిలో ఉన్నాడు. కేసీఆర్ ఖబర్దార్, రాజ్యాంగము వద్దంటే దేశం వదిలిపోవాల్సిందే. ఇందుకు బేషరతు క్షమాపణ చెప్తావా, దేశం వదిలిపోతావా? నిన్ను దేశద్రోహిగా మేము వర్ణిస్తూ మీపైన మేము అట్రాసిటీ కేసులు కానీ భారత రాజ్యాంగాన్ని రోజు ఆక్రమించుకుంటున్నాం, అక్రమ సంపాదన చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజాధారణాన్ని కొల్లగొడుతున్నాం, ప్రజలను హింసిస్తున్నాం, ప్రజల యొక్క ఆదాయాన్ని హరించి వేసి ఆటాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇచ్చింది మీకు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి స్పీచ్లే, అది మర్చిపోతున్నాం. సరే, తాగే హక్కు నీకు ఉంది, తాగే స్వేచ్ఛ నీకు ఉంది, తాగు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించి మాట్లాడు కేసీఆర్ గారు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే, ఆ రోజు ఉద్యమం చేసినామంటే, ఆ రోజు ఉద్యమాలలో నీకు ఇచ్చినవిడిగా మాట్లాడినామంటే దానికి కారణం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సవరణలు, నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అపర మేధావులందరూ కలిసి రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశంలో నిచ్చెన వ్యవస్థ కలిగినటువంటిది, భారతదేశంలో నిచ్చెన వ్యవస్థ కలిగి ఉన్నది, మనవాద వ్యవస్థ కలిగి ఉన్నది, ఇక్కడ మానవ జీవన విధానానికి ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతను విశ్లేషించి వడబోసి మన భారత రాజ్యాంగాన్ని పెద్ద రాజ్యాంగాన్ని రాసి మనకిస్తే ఇప్పుడు ఒక 60 సంవత్సరాల కాలంలో కూడా దాన్ని పూర్తిగా అనుభవించుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అవమానించే స్థితిలోనూ మాట్లాడడం ఇది దురదృష్టకరమైనటువంటి చర్య. ఈరోజు ఆ రోజుల్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నట్టే. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ చెప్తా ఉన్నాయి ప్రపంచ మేధావి అంబేద్కర్.